హలో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఎగ్ రైస్. ఏమేం పదార్థాలు కావాలో నేను చెప్తాను. రైస్, ఎగ్స్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆయిల్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, సాజీరా పట్ట మసాలా, అల్మల్లిగడ్డ, సాల్ట్, పసుపు రెడీ చేసుకుందాం. కడాయి పెట్టేసి ఆయిల్ పోయండి. సాజీరా అవన్నీ వేసేయాలి. పట్ట, లవంగాలు అవన్నీ వేసేయండి. తర్వాత ఆనియన్ వేయాలి. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది ఒక 5-10 మినిట్స్లో చేసేయచ్చు ఎగ్ రైస్. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపాలి, కలపాలి మంచిగా. మొత్తం అంతా కలిపేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయాలి. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్లో దాన్ని వేగనివ్వాలి. పసుపు, కలపాలి మొత్తము. కలుపుతూనే ఉండాలి కొంచెం, లేకపోతే సైడ్స్ మాడు వచ్చేస్తుంది. కారం వేయాలి. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. కలపాలి బాగా. కలిపేసి కొంచెం అవన్నీ వేగాలి. మసాలా, కారం అవన్నీ వేగినాక అవన్నీ మిక్స్ అవ్వాలి. సాల్ట్ కొంచెం కరగాలి. కరిగేదాకా కలుపుతూనే ఉండండి. అది మళ్ళీ ఒకటే సైడ్ ఉంటే బాగుండదు. బాగా కలిపేసుకున్నాక ఎగ్స్ వేద్దాం. ఇప్పుడు ఒక 2 మెంబర్స్కి సరిపడు అంటే ఒక 4 లేకపోతే 5 ఎగ్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు మొత్తం కలిపి బాగా కలిపేసి బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యే వరకు కలిపేసి ఇప్పుడు స్విమ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉంచుదాము. 5 మినిట్స్ అవ్వగానే తీసేసి బాగా మళ్ళీ ఒకసారి కలపాలి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుదాము. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి
ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేద్దాము. రైస్ వేసి బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే రైస్కి పట్టదు అది. మనం ఏదో కొంచెం కలిపేసి వదిలేస్తే వేస్ట్. ఫుల్ మంచిగా బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. ఎగ్ రైస్ రెడీ అయింది, ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. Please do subscribe and share my channel.